నీలో ట్రాక్ అంటే ఇంత కామెడీ అయిపోయింది బా ఉండవే చంపుతున్నా ఏయ్ నన్ను మంచి సలహా చెప్పమంటావా వెతుకుతున్న తీగ కాలికి తగలనప్పుడు తగులుకున్న తీగకి అతుకుపోవడం మంచిది అమ్మ తల్లి నీకు నమస్కారం సీరియస్ గా చెప్పాడవే ఆ సీరియస్ గానే చెప్తానులే మనం గుడికిళ్ళ కొబ్బరికాయ కొడతాం కదా ఆ కాయతాలకు చెప్పే మన చేతికి రానక్కర్లేదు భగవంతుని సన్నిధిలో ఉన్న ఏ చిప్పైనా మన చేతికి రావచ్చు వచ్చిన చిప్పని కళ్ళకు అద్దుకొని మరీ తీసుకోవడం మంచిది నీ ఫిలాసఫీ పిటాపురం సంతకెళ్ళ నీ చంపేస్తాను నన్ను వార్త సెటిల్ అయిపోమంటావేంటే ఏయ్ వాడికి తక్కువే నీకు అంతకు ముందు లైన్ వేసిన ఆ సీనుగడి కంటే వీడు చాలా బెటర్ వీడితో ఫిక్స్ అయిపోవే సలహా చెప్పమంటే ఆ సన్నాసి గారితో అంటగడతావేంటే ఏ సిరి ఏ సిరి 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 ఎందుకే కోపం ఈ డొంక తిరుడు వల్లే కదా ఇదంతా డైరెక్ట్ గా అతని పార్లర్ కు వెళ్ళు నీ ప్రేమ విషయం అంతా చెప్పే థాంక్స్ ఏ లేట్ గా చెప్పినా కరెక్ట్ గా చెప్పావ్ బై హై హై హౌ ఆర్ యు ఫైన్ థాంక్యూ నా పేరు శిరీష నా పేరు మధు చెప్పండి నేను మీ లిస్ట్ లో పడడానికి ఎంతో ట్రై చేశాను కానీ కుదరలేదు అందుకే నా మనసులో మాట చెప్పాలని ఇలా వచ్చాను చెప్పండి చెప్పేస్తున్నా ఆ అది ఐ లవ్ యు ఓ నిజానికి నాకు లవ్ అంటే పెద్ద నమ్మకం లేదండి కానీ మీ లాంటి స్వీటీ ఐ లవ్ యు ని తీయంగా చెప్తుంటే నేను ఎంత థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతున్నానండి ఐ లవ్ యు టు యు లుక్ సో బ్యూటిఫుల్ రియల్లీ ఆ మీ అందం గురించి మీకు తెలియట్లేదు కానీ చాలా మంది చాలా చోట్ల పొగడగా నేను విన్నానండి అలాగా అయితే అయితే సిరి ఏయ్ ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయావ్ మధు కలివి చెప్పని అతను కూడా అలివి చెప్పేశాడు ఏంటి ఇంకా లోపలికి వెళ్ళందే ముందు లోపలికి వెళ్ళి పరిచయం చేసుకో తర్వాత ఊహల్లోకి వెళ్ళొచ్చు వెళ్ళు ఏ తొందరపడి ముందే ఐ లవ్ యు చెప్పకు ఓకే సర్లే ఎక్స్క్యూజ్ మీ 1050 మధుకని కలవాలండి లోపల ఉన్నారు వెళ్ళండి థాంక్స్ అమ్మాయి కత్తిలా ఉంది కనీసం మనవాడి అమ్మాయి లవ్ చేసినా బానే ఉంటుంది ఏంటి అమ్మాయి వెళ్ళిన వైపే చూస్తున్నావు అమ్మాయిని చూస్తే తప్పు అమ్మాయి వెళ్ళిన వైపు చూసిన తప్పేనా తప్పే ఎందుకు తప్పు ఎలా తప్పు ఎన్ని రకాలుగా తప్పు అన్నది ముందు ముందు నీకే తెలుస్తుంది గురుగారు ఇక్కడ ఎవరు అసలు మీరు ఎవరు ఎందుకు వచ్చారు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నా చెవులు వదండి నేను ఎవరికి చెప్పను చెప్పను ముందు ముందు నీకే తెలుస్తుంది ముందు ముందు నాకు తెలుస్తుందా ఏయ్ ఏంటి ఇక్కడ నిలబడ్డావు వెళ్ళి కసరత్ చేయించు కసరత్ చేయించాలా కసరత్తే లేడీస్ కా జెంట్స్ కా ఏయ్ జెంట్స్ కి మాత్రమే వెళ్ళు అరే నీ మామ ఎక్స్క్యూజ్ మీ యా ఐ యామ్ శిరీష హాయ్ మధు హాయ్ మై హ్యాండ్ ఓ ఐ యామ్ సారీ చెప్పండి ఏ పని మీద వచ్చారు నాకేమైనా బ్యూటీ టిప్స్ చెప్తారేమో అని వచ్చాను ఏమిటి వినపడటం లేదేమిటి అర్థం ఉందిగా ఎలా వినిపిస్తుంది వినపడకపోతేనే కనబడుతుంది కదా ఈ బ్యూటీ పార్లర్ పెట్టింది అందంగా లేని వాళ్ళ గురించి మీరు నేచురల్ బ్యూటీ మీకు ఎటువంటి టిప్స్ అవసరం లేదు నిజం చెప్పాలంటే అందంగా ఉండటం ఎలా అన్నది మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి యా రియల్లీ ఆఫ్ కోర్స్ ఈ చేతల బట్టి నాకు ఏం అర్థమైందంటే నేను వెంటనే వెళ్ళి పెళ్లి పనులు చూసుకోవాలి అంతే ఎక్స్క్యూజ్ మీ బ్యాగ్ థాంక్స్ ఏంటండి అలా అరిచారు నా అందాన్ని పొగిడేసరికి పిచ్చి పిచ్చిగా ఆనందం వచ్చేసింది ఇఫ్ డోంట్ మైండ్ మళ్ళీ మిమ్మల్ని మీట్ అవ్వండి మళ్ళీ పొగిడించుకుందామనా అలాగే అనుకోండి నాకు ఆఫీస్ కి టైం అవుతుంది ఏం జాబ్ చేస్తున్నారు ట్రాన్స్క్రిప్టర్ ట్రాన్సిస్టర్ ట్రాన్స్క్రిప్టర్ ఓకే అండి బై ఎక్స్క్యూజ్ మీ బ్యాక్ థాంక్స్ అండి ఓకే అన్నంలోకి ఏముండమంటారు నా తలకాయ ఉండు కూర చేయమంటారా పచ్చడి చేయమంటారా నీకు కటింగ్ లెక్క అవుతున్నాయి లోపలికి వెళ్ళు ఇక్కడ కేవీఎల్ గారు అంటే ఎవరండి నేనే నువ్వే నా కళ్యాణ మండపం మేనేజర్వి సర్లేరా నాతో పాటు కూర్చో అలా కూర్చో నీ కళ్యాణ మండపం చూశానయ్యా చాలా బాగుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రోజుకి అద్దెంత ఏమిటి ఇంతకీ పెళ్లి ఎవరికి సార్ ముందు అద్దెంత చెప్పవయ్యా కుర్చీలు వంట సామాన్లు అన్ని కలిపి రోజుకి 5000 సార్ ఓహో ఇంతకీ పెళ్లి ఎవరికి సార్ ఏం చెప్తా కానీ ఇవా నాకేనయ్యా పెళ్లి నేనే రెండో పెళ్లి చేస్తున్నాను నీకేమైనా అభ్యంతరమా తెలియ కొడుతా నీకేమైనా అభ్యంతరం అని అడుగుతున్నాను నేను కాదు చెప్పయ్యా సార్ ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోండి సార్ నన్ను క్షమించండి సార్ ముందు చేయదులు ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు మా అమ్మాయికి అయ్యా పెళ్లి కంగ్రాట్ సార్ ఇంతకి పెళ్లి ఎప్పుడు సార్ అదే తెలియదు అయితే కళ్యాణ మండపం ఎప్పుడు బుక్ చేయమంటారు సార్ మాఘమాసంలో మాఘమాసంలో ఏ డేట్ బుక్ చేయమంటారు అదే తెలియదు
ముహూర్తాలు ఇంకా పెట్టుకోలేదయ్యా అందుకే ఓ పని చేయి మాఘమాసం మొత్తం బ్లాక్ చేసి మారే ఎలా కుదురుతుంది సార్ పెళ్లిళ్ళ సీజన్ కుదరదు ఎందుకు కుదరదు కుదరదు సార్ కాదు ఎందుకు కుదరదు కుదురుదని చెప్తున్నాను కదా కుదురుద్ది కుదరదు సార్ నీకు పెళ్ళైందా ఆ కాలేదు సార్ కాలేదా కుదురుద్ది నీ పెళ్లి మీద అయ్యో సార్ నాకు అసలు సెంటిమెంట్ లేకు సార్ ఒట్టేసి నన్ను అలా బుక్ చేయకండి సార్ ఒట్టు తీసి కట్టి పెట్టండి సార్ పెట్టను పెట్టను కాక పెట్టను ఇక్కడే ఉన్నావేటి వెళ్ళు వెళ్ళు మొత్తం మాఘమాసం అంతా బ్లాక్ చేయండి వెళ్ళు ఈ కేవీఎల్ తో డ్రామాలే నా పిచ్చి గాని అందరూ మంచివాళ్ళు ఎందుకుంటారు కొందరు పనికిమాలిన విధవలు కూడా ఉంటారు నాలుగు రూకలు చేతిలో పడుతున్నాయనేసరికి ఏ విధవ పని చేయడానికైనా వెనుకాడరు గోడదలు అడ్డగడదలని ఇలా ఎందరు కొంపలు ముంచుతున్నారో పోతావురా నువ్వు నాశనం అయిపోతావు నా ఉసురు కొట్టి పోతావు ఎవరండి అతను అతను అలా ఆడిపోసుకుంటున్నారు కళ్యాణ మండపం మేనేజర్ మీ అమ్మాయి పెళ్ళా అండి కాదు మా వారి పెళ్లి రెండో పెళ్లి చేసుకుంటున్నారు ఈ వయసులో ఇదేం పాడుబుద్దండి అవునండి ఆ పాపిష్టి మాటలు నా చెవులతో నేనే స్వయంగా విన్నాను ఏమండి వెళ్ళి నిలదీసి అడగండి అమ్మో నేను వెళ్ళి అడిగితే నన్ను నిలువునా చీరేస్తాడు నీకు భయం అయితే నేనే వెళ్ళి అడుగుతాను వద్దే నువ్వు వెళ్ళి అడిగితే నిన్ను పెళ్లి చేసుకుంటానంటాడు అమ్మో పోనీ మీరే వెళ్ళి అడగండి అది మరీ డేంజరు మొన్న డీవీడీ ఎవరికైనా పెట్టాడని అడిగాడు నేను చెప్పలేకపోయాను అంతే మన డీవీడీని తీసుకుని తన ఇంట్లో పెట్టేసుకున్నాడు ఇప్పుడు ఈ విషయం అడిగాను అనుకో పెళ్లి ఎవరికైనా పెట్టాడని అడుగుతాడు నేను ఎలాగూ చెప్పలేను నిన్ను తీసుకెళ్లి ఇంట్లో పెట్టాను పోనీ మీరేనే వెళ్ళి అడగండి అమ్మో ఆయన ఎదురుకుంటా నిలబెడితేనే నా కాళ్ళు చేతులు ఒడిగిపోతాయి గుండెల్లో దడ పుట్టుకొస్తుంది అయితే సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక మీ శిరీష్ అడిగించండి వద్దండి చిన్న పిల్ల దానికి చెప్పి దాని మనసు నొప్పించడం ఎందుకు నా తల రాత ఎలా రాసుంటే అలా జరుగుతుంది కొత్త పెళ్లి కొడుకు వస్తున్నాడు మనం గుడి పుట్టని చేస్తున్నాం తెలిస్తే మనల్ని ఉప్పు పాత్ర వేస్తాడు మనకేం పని ఇక్కడ ఏమిటి అశోకవనంలో సీతాదేవుల ఎందుకు ఎడుస్తున్నావు ఏమిటి ఎందుకు ఎడుస్తున్నాను నాకు తెలుసు నాకు తెలుసని మీకు తెలుసు ఏమిటా దిక్కమాటలు ఎందుకు ఎడుస్తున్నావు చెప్పు నీ కష్టం నాతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటావు చెప్పు అకాల వర్షంలో ఈ అకాల దుఃఖం ఎందుకేమిటి ఏం చెప్పమంటారు ఒకనాడు రాముల వారు నదిలోకి స్నానానికి వెళుతూ చూసుకోకుండా తన బాణం కప్ప మీద పెట్టి వెళ్లిపోయారట ఆ బాణం బరువుకి కప్ప విలవిల్లాడిపోయిందట అయినా కిక్కును అనకుండా అలాగే ఉందట స్నానం చేసి స్వాముల వారు తిరిగొస్తూ కప్పను చూసి జాలిపడి ఆ బాణం తీసి అయ్యో కప్ప నీకింత కష్టం కలిగిందా నాతో ఎందుకు చెప్పుకోలేదు అని అడిగాడట అప్పుడు ఆ కప్ప స్వామి నాకెవరైనా కష్టం కలిగిస్తే రామా రామా అని నిన్ను ప్రార్థించేదాన్ని కానీ నువ్వే నాకు కష్టం కలిగిస్తే నేనెవరితో మొరపెట్టుకోనయ్యా నేర్చిందంట తర్వాత ఏమిటి అంతే అయిపోయింది ఆహా అంటే అప్పటికప్ప ఇప్పుడు నీ గుర్తుకొచ్చి బాధపడుతున్నావు అన్నమాట సర్లే ఆ ఏడవడం కాస్త పూర్తి చేసి ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి వంట పనేది చూడు వెళ్ళు అయ్యో అయ్యో ఉన్న తెలివంతా ఉపయోగించి ఇంత వివరంగా చెప్పినా అర్థం చేసుకోలేదేమిటమ్మా ఈ మనిషి హైదరాబాద్ బిర్యానీ తందూరు చికెన్ రొయ్యలు వేపుడు మొత్తం ఆర్డర్ ఇచ్చేసాయి వచ్చేస్తున్నా 10 నిమిషాల్లో ఉంటా ఏంటయ్యా ఇది పొక్కా సార్ కాదు లోపలిది ఏంటి అని అడుగుతున్నాను పొట్ట సార్ అది కనబడుతూనే ఉంది పొట్లకాయ గుమ్మడికాయ కట్టినట్టు ఏంటది అని అడుగుతున్నాను ఏం చేయమంటారు సార్ నాతో పాటు అది పెరిగిపోయింది ఫ్రీగా బుజ్జిముండే ఇప్పుడు బుజ్జిముండే ఆ తర్వాత అది అలా పెరిగి పెరిగి అల్సర్ బ్లడ్ ప్రెషర్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఆ పైన గుండె నొప్పి ఒకటోసారి నువ్వు ఉంటావు గుండె నొప్పి రెండోసారి నువ్వు ఉంటావు గుండె నొప్పి మూడోసారి నువ్వు ఉండవు టెన్షన్ ఏమొద్దు నువ్వు ఉండాలి అంటే ఈ పొట్ట పోవాలి ఈ పొట్ట పోవాలి అంటే నువ్వు మధు గారి బ్యూటీ పార్లర్ కి వెళ్ళాలి థాంక్యూ సార్ తప్పకుండా వెళ్తాను థాంక్యూ సార్ తప్పకుండా వెళ్తాను చెప్పి చేరుకుంటే కాదు నువ్వు నాతో బయలుదేరు ఏమిటయ్యా ముసలావిడికి లేనేస్తున్నావు అదేంటండి అలా మాట్లాడతారు నా వయసు 16 అది నువ్వు చెప్పకూడదు చూసే వాళ్ళకి కనిపించాలి ఏ నేను అలా కనిపించట్లేదా ఎత్తి మీద ముగ్గు పొట్టాలంటే తెల్లటి వెంట్రుకలు పెట్టుకుంటే ఎలా కనిపిస్తుంది చెప్పు బాల మెరపండి ఒళ్ళు మెరవాల్సిన వయసులో జుట్టు మెరవకూడదు నీ జుట్టు మెరుపు తగ్గించి నీ ఒంటి మెరుపు పెంచాలి అంటే నువ్వు వెంటనే మధు బ్యూటీ పార్లర్ కు వెళ్లాల్సిందే అండి పచ్చి నిజం
నీకు పెళ్ళైందా? అవలేదే. అవదు. నీ వయసు ఎంత? 30 ఏళ్ళు. 30 ఏళ్ళు నెత్తి మీదకి వచ్చాయి. కానీ నెత్తి మీద జుట్టు మొత్తం పోయింది. మరి నీకు పెళ్ళి ఎలా అవుతుందయ్యా? పర్సనాలిటీ ఉంటే సరిపోదు. నీ లైఫ్ వేస్ట్. నిన్న ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదయ్యా? ఎన్నో మందులు వాడాను సార్. కానీ ఫలితం కనిపించలేదు. చూడు, నువ్వేం భయపడక. నీ బోర్డు తెలపై బోర్డు అంత జుట్టు మొలవాలి అంటే నువ్వు వెంటనే మధు బ్యూటీ పార్లర్కు వెళ్లాల్సిందే. పగలనక రాత్రినక కష్టపడి పబ్లిసిటీ ఇచ్చి జనాన్ని తీసుకొస్తున్నాడు. అతను కూడా కొంత డబ్బు ఇస్తే బాగుంటుందేమో. ఏం బాబు పిలిచావా? అవునండి. నువ్వు బాగా ఆలోచించుకొని ఖచ్చితంగా చెప్పు ఎంత కావాలో, నేను డబ్బు రెడీ చేసుకుంటాను, వస్తాను. ఏంటి బాబు, ఏమైంది? ఏమైందంట వెండి బాబాయ్, నువ్వు చెప్పావు కదండి ముసలోడికి 3000 ఇచ్చాను. హ్యాపీగా తీసుకున్నాడా? ఏం తీసుకోవటం, నువ్వు నాకు 3000 ఇచ్చేదంటి? కావలిస్తే నేనే నీకు 3 లక్షలు ఇస్తాను. పైగా ముక్క అనేసుకుందాం అంటాడు, ఆరవాయితీ అంటాడు. అసలు అసలు వాడేవాడు బాబాయ్ నాకు 3 లక్షలు ఇవ్వడానికి? 3000 తీసుకుని 3 లక్షలు ఇస్తానన్న? అంటే నేను వాడికి 10000 ఇచ్చి 10 లక్షలు తెస్తా? చూస్తున్నాను రా. నువ్వేంటి స్పీడ్ సార్? ఇవ్వండి 10000. థాంక్స్. మధు నా కుప్ప మునిగింది. షాక్ ఇచ్చాడు బాబాయ్. 10000 తీసుకుని 10 లక్షలు ఇస్తాడు అనుకున్నానా? ఇచ్చాడా? ఏంటి ఇచ్చింది? 10000 గంట తీసుకుని థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు రా. డబ్బు అంతా నవ్వుతారంట దరిద్రులారా. పోనీలే బాబాయ్, ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ. ఏ లత, లక్కీ ఛాన్సే, మధు ఒంటరిగా దొరికాడు. మాటలో పెట్టి గబుక్కు నెలవి చెప్పేస్తాను. ఓకే, నువ్వు ఇక్కడే ఉండు. హాయ్. హాయ్. ఏంటండి జలుబు చేసిన కాకిలా అదోలా అయిపోయారు? అబ్బే, నా పరిస్థితి మీకు అర్థం కాదులేండి. ఏమైంది? మా ఆఫీస్ లో ముసలోడు ప్రాణాలు తోడేస్తున్నాడండి. వాడి పోరు పడలేక ఇలా ఏకాకిలా తిరుగుతున్నానండి. మీరెప్పట్లా హుషారుగా ఉండేలాగా నా దగ్గర మంచి మాట చెప్పమంటారా? చెప్పండి. అది చెప్పానంటే మీరు ఎగ్గిరి గంతేస్తారంతే. ప్లీజ్ చెప్పండి, చెప్పండి ప్లీజ్, 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 ప్లీజ్. అదేంటంటే మరి 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 మరి. ఏటమ్మా ఆ బ్యాగ్ లో కూడా అలా పారిపోతున్నాడు? బ్యాగ్ లో కూడా ఏంటి నాన్న? ఏంటో నీకు తెలుసు, నాకు తెలుసు, నీ బ్యాగ్ కి తెలుసు. నన్ను చూసి దిగబడిపోతున్నట్టు కనడు, ఉండి పిలిచి వచ్చేస్తాను. బాబు నాయన బ్యాగ్ లో కూడా ఏంటి? ఏంటి మధు ఫోటో నా బ్యాగ్ లోకి ఎలా వచ్చిందే? ఎస్, మధు ఈ ఫోటో నా బ్యాగ్ లో పెట్టాడే. ఓ మై గాడ్, ఓ మై గాడ్, నాకెన్ని విషయాలు తెలిసిపోతున్నాయో. ఇంకేం తెలిసాయి నీకు? ఇన్నాళ్ళు మా నాన్న పిచ్చి పిచ్చిగా మాట్లాడడం చూసి ఏంటో అనుకున్నానే, మధు ఫోటో నా బ్యాగ్ లో చూసి అలా మాట్లాడుతున్నారని తెలిసిపోయిందే. మధు తన ఆఫీస్ లో వెతిస్తున్న ముసలాడు ఎవరో కాదే మా నాన్న తెలిసిపోయిందే. అందుకనే మా నాన్న చూడగానే మధు అలా పారిపోయాడు చూసావుగా. వన్ మోర్ థింగే, నేను ఎంత లైన్ వేసినా నా వైపు చూడలేదు కదా, కావాలనే చేశాడే. కంగ్రాచులేషన్స్. నో డౌట్ మధు నిన్ను ప్రేమించేస్తున్నాడు. స్నేహ, బ్యూటీషియన్స్ కి ది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, జాగ్రత్తగా స్టడీ చేయి. ఓకే మధు, ఒక నిమిషం స్నేహ, ఒక డెమో ట్రై చేయి. రైట్, చెప్పరా. ఫారిన్ లో జరిగే ఫ్యాషన్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ కి రేపే బయలుదేరాలి, అరేంజ్మెంట్స్ అన్ని పూర్తి చేశాను. సరే గానీ నేను వెళ్తున్నట్టు ఆ ముసలోడికి తెలియ, నీకు తను నాతో వస్తానంటాడు. సస్తే తెలియ, నేను నేను వస్తా. ఓకే క్యారీ ఆన్. ఏమండి మధు గారు అక్కడ లేరు, అక్కడ ఉన్నారు. ఓ థాంక్స్ అండి. ఏంటిది అదంతే? ఏంటంతే? ఆ ముక్క నోటితో చెప్పొచ్చుగా. ఏ ముక్క? ముద్దురా ముక్క వదులు. ఏంటి పిచ్చి వేషాలు? ఐ లవ్ యూ అని సూటుగా చెప్పొచ్చుగా. నా బ్యాగ్ లో నీ ఫోటో పెట్టి ఇండైరెక్ట్ గా చెప్పాలా? ఇది నా ఫోటోనే కానీ నీ బ్యాగ్ లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఏయ్ కై కై, స్టాప్ దట్. లవ్ చేస్తున్న విషయం ఎలాగూ చెప్పడం రాదు, లవర్ తో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదా? సారీ శిరీష, నేను ఎవరిని ప్రేమించట్లేదు. ఏయ్ ఏయ్, ఏడిపించాలని చెప్పినావు కదూ. నో, నిజంగానే చెప్తున్నాను,
నిన్నె కాదు ఎవర్ని ప్రేమించను అసలు నా దృష్టిలో లవ్ అనేది నాన్ సెన్స్ నువ్వు నన్ను ప్రేమించేది కూడా నేను నమ్మను చెప్పు చెప్పు నిన్ను నమ్మించాలంటే ఏం చేయాలో చెప్పు ఒక రాత్రి నాతో గడుపుతావా ఒక రాత్రి నాతో గడుపుతావా ఒక రాత్రి నాతో గడుపుతావా అలాగే చిచి అసహించుకోకుండా అలాగే అంటావేంటి మధు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను ప్రేమించిన క్షణం నుంచి నేను నీ దాన్ని నీ కోసం ఏమైనా చేస్తాను ఏం చేసినా అది నా దృష్టిలో తప్పు కాదు ఓకే ఇప్పుడు ప్రేమిస్తావా తర్వాత ఏంటి పెళ్లి చేసుకుంటాం అప్పుడు నువ్వు నాకేమవుతావు నీ పెళ్ళాన్ని అదే మరి ఆ పెళ్ళంతో నాకు అస్సలు పనిలేదు పెళ్ళాం అంటే ముగ్గుని లైఫ్ లాంగ్ కట్టిపడేసే ఓ గోళ్ళం వాట్ అవును హాయిగా స్వేచ్ఛగా ఎగిరే ఓ పక్షి తనంతట తాను పంజరంలో అందంగా ఇరుక్కుపోతుంది చూసావా అదే పెళ్ళి నీ కావాల్సిన స్వేచ్ఛ ఏ కండిషన్ లేకుండా నేను నీకిస్తే నన్ను పెళ్లి చేసుకుంటావా ఓ నో 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 నెవర్ ఎందుకని ఆ మాటే నేను నిన్ను అడుగుతున్నాను ఎందుకు చేసుకోవాలి ఎందుకంటే నిన్ను మాత్రమే ప్రేమించేది భార్య కనుక అంటే ఇంకెవరు ప్రేమించరా ప్రేమిస్తారు ప్రతి వాళ్ళు వాళ్ళ ప్రేమని వేరే వాళ్ళతో కూడా షేర్ చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రుల ప్రేమని పిల్లలందరూ షేర్ చేసుకుంటారు అలాగే ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్షిప్ ని అందరితోనూ షేర్ చేసుకుంటారు బట్ ఎవరితోనూ షేర్ చేసుకుంది తనకు మాత్రమే దక్కేది పెళ్ళాం ప్రేమే అంతేకాదు తనెంత నష్టపోయినా తన భర్తకు ఏ మాత్రం కష్టం కలగకూడదని కోరుకునేది పెళ్ళాం మాత్రమే అలాంటి పెళ్ళాం నీకు ఉండాలి అది నేనే అవ్వాలి ఇంపాసిబుల్ అలాంటి ఆలోచన బుర్రకు అస్సలు రాదు వచ్చే వరకు వెయిట్ చేస్తాను నువ్వు వెళ్ళొచ్చు బై కర్మ కర్మ ప్రేమ అంటే ప్రేమ బాబాయ్ ఆ పిల్ల మనవాణ్ణి అంతగా ప్రేమిస్తున్నా ప్రేమ వద్దు పెళ్ళం వద్దంటాడు అంటాడురా అంటాడు మన బాసుని బుట్టలో పడేసే పిల్ల ఎక్కడో పుట్టే ఉంటుంది ఎక్కడో ఉండే ఉంటుంది